హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు కూడా నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్తో ఇలా మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలానే ఉన్నాయి వాటి లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి మార్నింగే ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే రోజంతా ఎనర్జెటిక్గా హుషారుగా ఉండడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముప్పో గ్లాస్ నుంచి గ్లాస్ వరకు రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసానండి ఇలా వాష్ చేసిన రైస్లో నేను మధ్యాహ్నానికి పెరుగు ఉంచానండి తోడు పెట్టుకున్న పెరుగు తినాలనుకొని సరిగ్గా తినలేదు ఎవరి ఉన్ను కూడా ఆ పెరుగు నేను ఇందులో రెండు గరిటెల వరకు వేసానండి అంటే రైస్ ములిగే అంతా పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగులో నానబెట్టుకోవాలండి బియ్యం వచ్చేసి ఉదయం సరికి మనకి బియ్యం నాని పెరుగు పులుసు ఉంటుందండి పెరుగు పులియడం వల్ల ఆ పులిసిన పెరుగు మనం తీసుకుంటే చాలా మంచిది అలా అని ఉదయం సరికి పులిసిన మజ్జిగ మాత్రం తీసుకోకూడదండి పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఇందులో నేను హెల్దీ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి తీసుకున్నానండి ఓట్స్ని నేను ఒక అరకప్పు వరకు తీసుకున్నాను అరకప్ నుంచి ముప్పో కప్పు వరకు ఉంటుంది ఈ ఓట్స్ని లైట్గా మనం ఫ్రై చేసుకుంటే ఇందులో ఉండే చిన్న స్మెల్ జిగురుతనం లేకుండా ఉంటుంది రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి చల్లని వరకు పక్కన పెట్టుకోవాలి ఓట్స్లో ఎక్కువగా ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయండి ఫైబర్ ఉండడం వల్ల మనం తినే ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుంది అలానే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది అలానే లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అలానే హార్ట్ డిసీజ్ కూడా రాకుండా కాపాడుతుందండి ఓట్స్ వచ్చేసి రాత్రి పెరుగులో నానబెట్టుకున్న బియ్యం చక్కగా నాన్పే పెరుగు కూడా కాస్త పుల్లగా అయింది ఇలా పులిసిన పెరుగు హెల్త్కి చాలా మంచిదండి ఈ పుల్లటి పెరుగు మన ప్రేగులకి ఇమ్యూనిటీని పెంచి జీర్ణ వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది పుల్లటి పెరుగు మజ్జిగ కన్నా పెరుగు రూపంలో తీసుకుంటే మనకి హెవీగా అనిపించదు తిన్నా కూడా ఇబ్బందిగా ఉండదు పోర్స్ స్టీల్ ప్యాన్లో ఫ్రై చేశాను కదా ఆ వేడికి కాస్త రోస్ట్ అయిపోయండి అయినా పర్వాలేదు మిక్సీ జార్లో వేసేసాను అలానే ఒక బీట్రూట్ని శుభ్రంగా వాష్ చేసేసి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలో గ్రైండ్ చేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ చాలా మంది తాగుతూ ఉంటారు కదా తాగడం వల్ల చాలా మంచిదేనండి తాగలేని వారు ఈ విధంగా పిండిలో కానీ చపాతీ పిండిలో దీన్ని జ్యూస్ కానీ కలిపి మనం చపాతీలా చేసుకొని తిన్నా చాలా మంచిదేనండి బీట్రూట్ జ్యూస్ తాగినా ఈ విధంగా తీసుకున్నా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ హార్ట్ లంగ్స్ పనితీరు చాలా మంచిగా జరుగుతుంది ఇలా పిండి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కాస్త ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ఈ థిక్నెస్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనాని పెట్టి హీట్ అవన్ దీనిపైన ఒక బంగాళదుంప చక్కని పెట్టేసి ఈ విధంగా చాకుతో గుచ్చి కాస్త ఆయిల్ వేసుకొని రబ్ చేసుకుంటే మనం వేసుకునే దోశలు చక్కగా వచ్చేస్తాయండి ఇప్పుడు గరిటితో పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని నేను వేసింది స్పాంజ్ దోశ అండి అందుకే సెంటర్లో కాస్త గరిటితో పిండి వేసి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేశాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను అదే మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే మీరు టిష్యూ పేపర్తో ఆయిల్లో డిప్ చేసుకొని ఒకసారి రబ్ చేసుకొని ఈ విధంగా అట్టు వేసుకుంటే మీరు ఇంకా మిగతా అట్లకి ఆయిల్ వేసుకోకపోయినా చక్కగా కాలుతాయి ఇది ఐరన్ తవ్వ కాబట్టి కంపల్సరీగా ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఆయిల్ వేసుకొని రెండు వైపులు ఈ విధంగా కాల్చుకొని అట్లని పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి లేదంటే పుట్నాల చట్నీ బాగుంటుంది దీంతో మీరు టమాటా చట్నీ అయితే అంతగా మ్యాచ్ అవ్వదండి ఎందుకంటే ఈ అట్లు పుల్లటి పెరుగు వేసుకొని చేసుకున్నాం కాబట్టి కాస్త పుల్లగా ఉంటాయి స్పైసీగా ఉండే చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటాయి రెండు రకాలుగా మనం ఈ దోశలను వేసుకోవచ్చండి స్పాంజ్ దోశ వేసుకోవచ్చు అలానే మనం మినపట్లు వేసుకుంటాం కదా అదేవిధంగా మనం పలుచుగా వేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఈ పిండితో ఇలా పలుచిగా దోశ వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అలానే స్పాంజ్ దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు ట్రై చేయండి పెనం పైన దోశ వేసాక మంచి కలర్లో ఉంటుంది ఫ్రై అయ్యాక మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఈ దోశలు మీరు నేతితోటైనా కాల్చుకోవచ్చండి మార్నింగ్ మార్నింగ్ కాబట్టి నాకైతే కుదరలేదు నేను చాలా తొందర తొందరగా దోశలు వేసి ఇలా వీడియో షూట్ చేశాను ఇందులో ఓట్స్ ఉండడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయిన పిల్లలు పన్నెండు వరకు అయితే ఆకలి వేయకుండా ఉంటుందండి మిల్లెట్స్తో మనం ఏది చేసి పిల్లలకి పెట్టినా కూడా మార్నింగ్ చాలా మంచిది వాళ్ళకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టగలరు అలానే హెల్దీగా ఉండగలరు ఇలా మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్